నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తగిన రీతిలో బదిలిస్తామని చైనాకు ప్రధానమంత్రి పరోక్ష హెచ్చరిక దేశ ఐక్యత సార్వభౌమాధికారం విషయంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేసిన నరేంద్ర మోదీ ఉద్రిక్తతపై భారత్ చైనా విదేశాంగ మంత్రుల ఫోన్ చర్చలు ఘర్షణ ప్రణాళిక ప్రకారమే జరిగిందని చైనాకు గట్టిగా సందేశం ఇచ్చిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దేశంలో మరోసారి లాక్డౌన్ విధించే అవకాశం లేదని స్పష్టం చేసిన ప్రధానమంత్రి పదిహేను రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని వెల్లడి మరి కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్న కల్నల్ సంతోష్ బాబు పార్థివ దేహం రేపు సూర్యాపేటలో ప్రభుత్వ మిలిటరీ లాంఛనాలతో అంత్యక్రియలు ఇక వివరాలు భారత్ శాంతిని కోరుకుంటుందని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తగిన రీతిలో బదులిస్తుందని ప్రధానమంత్రి మోదీ అన్నారు దేశ ఐక్యత సార్వభౌమాధికారం విషయంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు లదక్లోని లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణలు కోల్పోయిన భారత సైనికులకు ప్రధాని రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు రక్షణలో అమరులైన సైనికుల త్యాగాలు వృధా కావని దేశం వాటిని తప్పక గుర్తుపెట్టుకుంటుందన్నారు ఈ మేరకు కరోనాపై సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో లో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి అమిత్ షా పదిహేను రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు ఈ నెల పంతొమ్మిదిన సాయంత్రం ఐదు గంటలకు అన్ని పార్టీల అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది భారత్ पूरी दृढ़ता से देश की एक एक इंच जमीन की देश के स्वाभिमान की रक्षा करेगा भारत सांस्कृतिक रूप से एक शांति प्रिय देश है हमारा इतिहास शांति का रहा है भारत का वैचारिक मंत्र ही रहा है लोकाहा समझता सुखिनो भवंतु हमने हमेशा से ही अपने पड़ोसियों के साथ एक कोऑपरेटिव और फ्रेंडली तरीके से मिलकर काम किया है हमेशा उनके विकास और कल्याण की कामना की है जहां कहीं हमारे मतभेद भी रहे हैं हमने हमेशा ही ये प्रयास किया है कि मतभेद विवाद न बने डिफरेंसेस डिस्प्यूट्स में न बदले हम कभी किसी को भी उकसाते नहीं हैं, लेकिन हम अपने देश की अखंडता और संप्रभुता के साथ समझौता भी नहीं करते हैं जब भी समय आया है हमने देश की अखंडता और संप्रभुता की रक्षा करने में अपनी शक्ति का प्रदर्शन किया है अपनी क्षमताओं को साबित किया है त्याग और तितिक्षा हमारे राष्ट्रीय चरित्र का हिस्सा है लेकिन साथ ही विक्रम और वीरता भी उतना ही हमारे देश के चरित्र का हिस्सा है मैं देश को भरोसा दिलाना चाहता हूं हमारे जवानों का बलिदान व्यर्थ नहीं जाएगा हमारे लिए भारत की अखंडता और संप्रभुता सर्वोच्च है और इसकी रक्षा करने से हमें कोई भी रोक नहीं सकता इस बारे में किसी को भी जरा भी भ्रम या संदेह नहीं होना चाहिए भारत शांति चाहता है लेकिन भारत उकसाने पर हर हाल में यथोचित हर हाल में यथोचित जवाब देने में सक्षम है గాల్వన్ లోయలో భారత్ చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో మన దేశ విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్వీ మధ్య చర్చలు జరిగాయి ఫోన్లో జరిగిన వీరి చర్చల్లో ఈ ఘర్షణ ప్రణాళిక ప్రకారమే జరిగిందని ఈ వరుస పరిణామాలకు బాధ్యత వహించాలని జైశంకర్ చైనాకు గట్టిగా సందేశమిచ్చారు ఈ పరిణామం ద్వైభాషిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు చైనా తన చర్యలను సమీక్షించుకోవాలని చైనాకు సూచించారు జూన్ ఆరున ఇరు దేశాల సీనియర్ కమాండర్ల సమావేశంలో జరిగిన నిర్ణయాలను చిత్తశుద్దితో అమలు చేయాలని ఇరు దేశాల విదేశాంగ మంత్రులు నిర్ణయించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం ఇరుపక్షాల బలగాలు వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలిపింది వాస్తవాదిన రేఖను రెండు దేశాలు ఖచ్చితంగా గౌరవించాలని దాన్ని మార్చేందుకు ఏ దేశం ప్రయత్నించే రాదని నిర్ణయించినట్టు తెలిసింది ఉద్రిక్తతలు పెరిగే విధంగా ఏ దేశం వ్యవహరించకూడదని రెండు దేశాలు అవగాహనకు వచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు వారి త్యాగాలకు గర్వపడుతున్నానని అన్నారు వారి కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంటుందని తెలిపారు అమరులైన వీర సైనికులకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కల్చివేసిందని అన్నారు విధి నిర్వహణలో వారు అత్యంత ధైర్య సాహసాలు కనబర్చారని కొనియాడారు సైనికుల త్యాగాలను ధైర్య సాహసాలను దేశం ఎప్పటికీ మర్చిపోదని రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్లో పేర్కొన్నారు వారి ధైర్య సాహసాలకు జాతి గర్వపడుతుందని అన్నారు ఈ క్లిష్ట సమయంలో అమరుల కుటుంబాలకు యావత్తు దేశం అండగా ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు మాతృభూమిని కాపాడడంలో దేశ సైనికులు ప్రాణాలు కోల్పోవడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు భారత భూభాగాన్ని రక్షించడంలో తమ ప్రాణాలు కోల్పోయిన అమర సైనికులకు దేశం సెల్యూట్ చేస్తుందని ట్వీట్ చేశారు ఈ విషాద సమయంలో అమరుల కుటుంబాలకు యావత్ దేశం నరేంద్ర మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందని అమిత్ షా తెలిపారు दुख की इस कठिन घड़ी में हमारे इन शहीदों के परिजनों के प्रति मैं अपनी संवेदना व्यक्त करता हूं आज पूरा देश आपके साथ है देश की भावनाएं आपके साथ है లోయ ప్రాంతంలో చైనా బలగాలతో విరోచితంగా పోరాడుతూ ప్రాణాలు వదిలిన కల్నల్ సంతోష్ బాబుకు దేశం యావత్తు ఘనంగా నివాళులర్పిస్తోంది సంతోష్ బాబు పార్థివదేహంతో ప్రత్యేక విమానం మరికొద్దిసేపట్లో హైదరాబాద్లోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చేరుకోనుంది ఆయనకు నివాళులర్పించేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చేరుకున్నారు మరికొద్దిసేపట్లో రోడ్డు మార్గాన సంతోష్ బాబు పార్థివదేహాన్ని హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు తీసుకెళ్తారు సూర్యాపేట శివారులో కేశారం గ్రామంలో సంతోష్ బాబు వ్యవసాయ భూమిలో రేపు ప్రభుత్వ మిలిటరీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఎస్పీ భాస్కరన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు మరోవైపు పలువురు ప్రముఖులు స్థానికులు సంతోష్ బాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు దేశం కోసం ప్రాణాలర్పించిన గొప్ప సైనికుడని కొనియాడారు ఆయన త్యాగ మరవరానిదని రాష్ట్రం గర్వించదగిన వీరుడని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు భారత్ చైనా సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తతలపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనీ గుటరస్ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఐక్యరాజ్య సమితి అధికార ప్రతినిధి తెలిపారు ఈ ఘర్షణలో రెండు దేశాల సైనికులు మృతి చెందడం విచారకరమన్నారు సరిహద్దు వివాదాన్ని భారత్ చైనాలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని గుటరస్ అభిప్రాయపడుతున్నారని తెలిపారు అమరులైన జవానులకు ఆంటోనీ గిటెరస్ అంతాపం తెలియజేశారని అధికార ప్రతినిధి తెలిపారు ఇలా ఉండగా భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా తెలిపింది సరిహద్దు సమస్యలను ఉభయ దేశాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కోరుతున్నారని యుఎస్ విదేశాంగ ఓ ప్రకటనలో వెల్లడించింది మరోవైపు భారత్ చైనా దళాల మధ్య గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో దాదాపు ముప్పై ఐదు మంది చైనా సైనికులు మృతి చెందినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నట్లు ప్రీ ప్రెస్ జర్నల్ తన కథనంలో పేర్కొంది గాల్వన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారత్ సైనికులు మరణించడంపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది ఆ శాఖ ప్రతినిధి జావో లిజియన్ ప్రకటన భారత్ మీద తప్పు నెట్టే ప్రయత్నం చేశారు చైనా వైపు ఉన్న వాస్తవాదిన రేఖ వద్ద ఈ ఘర్షణ చోటు చేసుకుందని అన్నారు లోయ సార్వభౌమాధికారం ఎప్పుడూ చైనాదేనని సరిహద్దు నిబంధనలను కమాండర్ స్థాయిలో జరిగిన చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయాన్ని భారత్ దళాలు ఉల్లంఘించాయని లిజియాన్ ఆరోపించారు దౌత్య సైనికాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయని తమ మరిన్ని ఘర్షణలు కోరుకోవడం లేదని ఆ ప్రకటనలో తెలిపారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి నేపథ్యంలో అన్లాక్ వన్ పాయింట్ జీరో తర్వాత దేశంలో ఉత్పన్నమైన పరిస్థితిని చర్చించేందుకు ప్రధానమంత్రి ఈ రోజు రెండవ విడత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పదిహేను రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు వారి రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ప్రధానమంత్రి నాయకత్వంలో కోవిడ్ ను ఎదుర్కోవడంతో మనం ఇప్పటి విజయం సాధించామని అన్నారు అయితే ఈ యుద్ధం ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు అన్లాక్ నేపథ్యంలో ప్రతి రాష్ట్రం నిరంతరం అప్రమత్తంగా ఉండి వైరస్ ను కట్టడి చేయవలసిన అవసరం ఉందన్నారు ఈ సందర్భంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుతూ కోవిడ్ ఎదుర్కోవడంతో ప్రధానమంత్రి దేశాన్ని ముందుండి నడిపించారని అన్నారు కోవిడ్ వైరస్ను ఎదుర్కొనేందుకు తమ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను ప్రస్తావిస్తూ వాటిని మరోపింత బలోపితం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలియజేసింది ఈ సమావేశంలో రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సిఎస్ సోమేశ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భారత్ చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణ అంశాన్ని ప్రస్తావించారు ఈ విషయంలో రాష్ట్రం కేంద్రానికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే భదంతులపై స్పష్టత ముఖ్యమంత్రి ప్రధానికి విజ్ఞప్తి చేశారు దీనిపై స్పందిస్తూ దేశంలో లాక్డౌన్ దశ ముగిసి అన్లాక్ దశ మొదలైందని తెలిపారు మళ్లీ లాక్డౌన్ ఉండదని ప్రధాని స్పష్టం చేశారు రెండో విడత అన్లాక్ను ఎలా అమలు చేయాలనే విషయంపై మనమంతా చర్చించుకోవాలని ప్రధాని అన్నారు దేశంలో కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి శాతం మరింత మెరుగుపడి యాభై రెండు పాయింట్ ఏడు తొమ్మిది శాతం చేరుకుంది సుమారు లక్ష ఎనబై ఏడు మంది వైరస్ నుంచి కోలుకున్నారు గత ఇరవై నాలుగు గంటల్లో ఆరు తొమ్మిది వందల ఇరవై రెండు మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది ఐదు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో రికవరీ డెబ్బై రెండు శాతం పైన నమోదైంది ప్రస్తుతం దేశంలో లక్షా యాభై ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు మంది కోవిడ్ బాధితులు ఉన్నారు కాగా గత ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల ముగ్గురు కోవిడ్ వల్ల మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య పన్నెండు వేలకు చేరువైంది ఇలా ఉండగా రాష్ట్రంలో కోవిడ్ కేసుల పెరుగుదల కొనసాగుతోంది నిన్న రెండు వందల పదమూడు కేసులు నమోదు కాగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు వేల నాలుగు వందల ఆరుకు చేరుకుంది అటు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రెండు వందల అరవై నాలుగు కేసులు నమోదయ్యాయి వీటితో కలిసి పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు వేల రెండు వందల చేరింది కోవిడ్ నైన్టీన్ వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో ఉద్యోగుల వేతనాలు పింఛన్లలో కోత విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది విపత్తు ప్రజారోగ్య అత్యేక పరిస్థితులప్పుడు వేతనాల్లో కోత విధించేలా ప్రభుత్వం చట్టం చేసింది గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్పై గెజెట్ నోటిఫికేషన్ జారీ అయింది ఇదిలా ఉండగా విశ్రాంత ఉద్యోగుల పింఛన్ల కోతపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది వేతనాలు పింఛన్ల కోతపై ఆర్డినెన్స్ జారీ చేసినట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది ఆర్డినెన్స్ వివరాలు పిటిషనర్లకు ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల ఇరవై నాలుగుకు వాయిదా వేసింది రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తగిన రీతిలో బదులిస్తామని చైనాకు ప్రధానమంత్రి పరోక్ష హెచ్చరిక దేశ ఐక్యత సార్వభౌమాధికారం విషయంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేసిన నరేంద్ర మోదీ ఉద్రిక్తతపై భారత్ చైనా విదేశాంగ మంత్రుల ఫోన్ చర్చలు ఘర్షణ ప్రణాళిక ప్రకారమే జరిగిందని చైనాకు గట్టిగా సందేశం ఇచ్చిన విదేశాంగ మంత్రి జైశంకర్ దేశంలో మరోసారి లాక్డౌన్ విధించే అవకాశం లేదని స్పష్టం చేసిన ప్రధానమంత్రి పదిహేను రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్లో లో ప్రధాని వెల్లడి మరి హైదరాబాద్ కు చేరుకోనున్న కల్నల్ సంతోష్ బాబు పార్థివ దేహం రేపు సూర్యాపేటలో ప్రభుత్వ మిలిటరీ లాంఛనాలతో అంత్యక్రియలు